ఎక్కడో తను అవుతాడు అన్నది ఉంది కానీ లావుగా బొత్తుగా చాలా ఇదిగా ఉంటూ ముద్దు ముద్దుగా డ్యాన్స్లు వేయమంటే అది డ్యాన్సా లేకపోతే అది ఏమో తెలియదు. మొత్తం మీద చూస్తుంటే మాత్రం ఇది చాలా తెలియగలవాడు. ఎందుకంటే ఎంతసేపటికి పుస్తకాలు పురుగు పెన్ను పేపర్ మీద ఏవేవో రాస్తుంటాడు, ఏవో రచనలు చేస్తుంటాడు, ఏవో పొయమ్స్ ఇంగ్లీష్లో రాస్తుంటాడు, ఎంతసేపటికి డిఫరెంట్గా ఆలోచిస్తుంటాడు అండ్ మంచి క్రిటిక్. సో సినిమా నటుడికి మాకు ఎక్కువ బ్రెయిన్ ఉండకూడదు. అల్లు అర్జున్ లాగా నాలాగా ఉండాలి తప్ప ఎక్కువ తెలివితేటలు ఉండకూడదు, కొంచెం తెలివితేటలు ఎక్కువ. కాబట్టి తను ఎంతవరకు అవుతాడనే తప్పే నాకు సందిగ్ధం, ఎప్పుడు ఊహించలేదు. కాకపోతే వాళ్ళ నాన్నలాగా ఈ యొక్క సంస్థకి, గీతా సంస్థకి ఏనాడైనా తన ఆధిపత్యం వహిస్తాడు, అధిపతి అయ్యి చలామణి చేస్తాడు, మంచి ఆర్గనైజర్ అని అనుకున్నాను. కానీ తను కూడా మా ట్రాప్లో పడి దీంట్లో పడి కొట్టుకొస్తాడని అనుకోలేదు.